రైట్ అండ్ డాక్టర్ కొన్ని కేసెస్లో యాక్సిడెంట్స్ అయిన తర్వాత లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పళ్ళ మధ్య గ్యాప్ రావడం లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అవునండి మధ్యలో ఏంటంటే ఫస్ట్లో బాగానే ఉంటాయి పళ్ళన్నీ మధ్యలో ఏంటి డెలివరీలో కానీ మెనోపాస్ టైంలో కానీ లేదా యాక్సిడెంట్స్లో కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల షుగర్ రావడం వల్ల పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏంటంటే మొత్తం టీత్ సెట్ అంతా కదిలిపోయినట్టు అయిపోతుంది అవి లూజ్ అవ్వనప్పటికీ కూడా మొత్తం గ్యాప్స్ వచ్చేయడం కిందికి జారడం ఇలా ఎత్తు బయటికి ఇలా పొడిచినట్టు రావడం లాంటివి జరుగుతాయి సో ఆ స్మైల్ ఏంటంటే మొత్తం అవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి కాబట్టి పేషెంట్లందరిలో కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఒకప్పుడు బాగుండేదాన్ని ఒక పక్కడు బాగుండేవాడిని ఇక మీద నా స్మైల్ కరెక్ట్ అవ్వదు ఇలాంటి రొటేషన్కి వెళ్ళిపోతున్నారు 100కి 100% చిన్న స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని నార్మల్కి తీసుకురావచ్చు 100% చెప్తున్నాను ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో అలా మధ్యలో ఎవరైనా నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే నేను స్ట్రైట్గా చెప్తున్నాను ఒక్కసారి మమ్మల్ని కలిసి చూడండి మళ్ళీ మీ చిన్నప్పుడు స్మైల్ మీకు రావడం 100% జరుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకోవచ్చు మోడల్స్ ఫొటోస్ తెచ్చుకోవచ్చు వీలైనంత వరకు దగ్గర దగ్గరగా చేయడానికి ప్రయత్నిస్తాము ఎందువల్ల అంటే చాలా చక్కగా ఒక టీమ్ వర్క్ లాగా మీ స్మైల్ని డిజైన్ చేయడం పార్థడెంటల్ ప్రత్యేకత అది సో ఎవరికైనా ఎలాంటి చిరునవ్వు పాడైపోయింది అని నిజంగా ఎవరైనా సఫర్ అవుతుంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు ఇంకొకటి చెప్తున్నాను ఏజ్ లిమిట్ లేదు మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇదేం సర్జికల్ ప్రొసీజర్ కాదు ఓన్లీ షేప్ని మటుకు ఆల్టర్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది